Badradri Kothagudem Jilla TRS Lo Musalam Chodchesukundi. TRS Niyojakavarga Vistruta Sthayi Samavesamlo Jalagam Varkiyulu Andolanaku Digaru. Kothagudemlo TRS Otamiki MP Ponguleti Srinivas Reddy De Badhita Antu Rashtra Parisilakudu Nukula Naresh Reddy Eduta Karyakartalu Andolana Vyaktam Chesaru. Srinivas Reddyni Suspend Cheyalantu Ninadalu Chesaru. Deento Okkasariga Gandaragolam Nelakondi. Kaide Amshaniki Sambandhinchi Marinni Vivaralu Maa Reporter Sanjeev Rao Andistaru. Sanjeev Rao, Badradri Kothagudem Jilla TRS Lo Musalam Modalainattu Telustundi Asalu Em Jarigindi? Prasanna, vastavaniki ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. మహాకూటమి కింద స్థితిగా ఓడిపోయింది. ఆ ఓటమి నుంచి ఘోర పాఠం నేర్చుకునేటువంటి పరిస్థితుల్లో గులాబీ తమ్ముళ్ళు కానీ నేతలు కానీ లేరని మరోసారి కొత్తగూడెం ఎన్నికగా జరిగినటువంటి నియోజకవర్గ విస్తృత సమావేశంలో నేతల మధ్య గ్రూప్ రాజకీయాలు కాస్త బంధం అనేవి అదే సమావేశం కాస్త రసాభాసకు దారితీసింది. నిన్న ఇల్లందులో నియోజకవర్గ స్థాయి సమావేశాలు కూడా అసంతృప్తి రాగాలు చోటు చేసుకున్నాయి. అదే సమయంలో అశోకపేట కూడా అదే తరహాల అసంతృప్తి రాగాలనేది ఆలపించారు. తాజాగా ఇప్పుడు కొత్తగూడెం నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నది. తెలుగుదేశం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థుల ఓటమి కారణమైన వాళ్ళని తక్షణమే సస్పెండ్ చేయాలని లేదంటే మాత్రం తాము ఆందోళన దిగుతామని చెప్పేసి అక్కడ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో గొడవ జరిగింది. ప్రధానంగా జలగం వెంకట్రావు ప్రత్యర్థిగా ఉన్నటువంటి నేతలను దృష్టిలో పెట్టుకునే ఆయన వర్గీయులు ఈ రోజు రసాభాసకు తీయడం జరిగింది. సమావేశంలో నినాదాలు చేయడం జరిగింది. దీంతో అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి నూకల నరేష్తో పాటు మరో పరిశీలకు కూడా అవాక్కైనటువంటి పరిస్థితి కనపడింది. మొత్తం మీద మాత్రం ఈ ఓటు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కాస్త గులాబీ పార్టీలో ఇచ్చు కాస్త రగిలేది జ్వాలలాగా ఇప్పుడే పరిస్థితి దారితీసింది. దీంతో రాబోయే రోజుల్లో పార్టీ అధిష్టానానికి మాత్రం తలనొప్పిగా మారే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. రైట్ సంజీవ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.